పెద్దాపురం ఏరియా ప్రభుత్వ పశు వైద్యశాల మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో కాండ్రకోట పశు వైద్యశాల ఆవరణలో ఉచిత బెగా వైద్య శిబిరాన్ని జిల్లా పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ ఎంటి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు వ్యవసాయంతో పాటు పాడి పశువులు పోషించుకోవడం వలన ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చునని, అదేవిధంగా వాటిని శ్రద్ధగా చూసుకుంటూ వాటి ఆరోగ్య పరిరక్షణ చూసుకోవాలన్నారు. పశువులకు సీజనల్ వ్యాధులు రాకుండా సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు ప్రతి పశువుకు వేయించాలన్నారు. పశువులను శ్రద్ధగా పోషించిన ఎడల సకాలంలో ఎదకు వచ్చి చూడి కట్టేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ మెగా వైద్య శిబిరం నందు 385 పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి గర్భకోశ వ్యాధులకు చికిత్స, మందగుడి శస్త్రచికిత్స, చూడి పశువులకు చూడి నిర్ధారణ పరీక్షలు ఆధునీకరణ పద్ధతి ద్వారా నిర్వహించారు. గొర్రెలకు మేకలకు నట్టెల నివారణ మందులు, గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు, రాబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరిగింది. ఈ మెగా వైద్య శిబిరమునకు వెటోక్వినాల్, వేర్బాకి, ఇంటాస్, వెట్కేర్ ప్రతినిధులు ఉచితంగా మందులు సరఫరా చేశారు. ఈ శిబిరం నందు విబిఆర్ సంయుక్త సంచాలకులు డాక్టర్ అనురాధ, మండపేట పశు సంవర్ధక శిక్షణా కేంద్రం ప్రిన్సిపల్ డాక్టర్ శర్మ, కాకినాడ డివిజన్ ఉప సంచాలకులు డాక్టర్ ప్రసాద్, పశు రోగ నిర్ధారణ కేంద్ర ఉప సంచాలకులు డాక్టర్ వెంకట్రావు, జిల్లా పశు ఘనాభివృద్ధి సంస్థ ఉప సంచాలకులు డాక్టర్ వెంకటేశ్వరరావు, గొర్రెల పెంపకం అభివృద్ధి సంస్థ సహాయ సంచాలకులు డాక్టర్ అంబేద్కర్, పశు రోగ నిర్ధారణ కేంద్ర సహాయ సంచాలకులు డాక్టర్ రామ్ప్రసాద్, మండపేట పశు సంవర్ధక శిక్షణా కేంద్రం ఆచార్యులు డాక్టర్ సుబ్రహ్మణ్యం మరియు రిలయన్స్ ఫౌండేషన్ మేనేజర్ బర్రె నాగేశ్వరరావు, గ్రామ పెద్దలు గౌరసాని సూరిబాబు, బాబ్జీ రాజశేఖర్ మరియు పశు వైద్యాధికారులు తదితర సిబ్బంది పాల్గొన్నారు. మేడం మీరు ఎలా అండి? సూరిబాబు గారు బోర్డు పైకి పెట్టండి. బోర్డు సార్ అలా అనుకోండి సార్ సూరిబాబు గారు మొక్క నాటుదామండి ఇలా
దయచేసి శిబిరాలు తీసుకురండి అలాగే మేకల గొర్రెలకు నష్టం నివారణ మందు ఇవ్వబడుతుంది मतलब।